హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసుడు తర్మ. ఈరోజు మనం సొగసుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ కు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఏ న్యూ వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వసంతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? మనం హాఫ్ శారీస్ చూస్తున్నాం. ఓకే, శారీస్ కాదు హాఫ్ శారీస్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దామా? ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్. ఓకే, పైన ఈ స్కర్ట్ కు వచ్చేసి మనకి రెడ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ స్టైల్ లో ఇచ్చారన్నమాట. మనకి ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు మనకి ఫిట్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు. దానికి మనకి గోల్డ్ కలర్తో కొంచెం లాంగ్ లెంత్ ఉండేటట్లుగా మనకి మొత్తం అంతా కూడా లట్కన్స్ యూస్ చేశారు. ఈ లట్కన్స్లో కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే మనకి అక్కడక్కడ బీడ్స్ని కూడా యాడ్ చేసి కొంచెం హెవీ లుక్ ఉండేటట్లుగా ఇచ్చారనమాట ఇటు కూడా. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్లో ప్లెయిన్ కలీజ్ వచ్చింది. దాని లోపల ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్ వచ్చేసి లోపల మనకి కొంచెం చిన్న చిన్న షిమ్మర్ మెటీరియల్ లాగా వచ్చింది. ఇది దాని మీద చిన్న చిన్న బుట్టీస్ ఉన్నటువంటి అంటే కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుట్టీస్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. దానిపైన ఇది వచ్చేసరికి ఏంటంటే దాని లోపల డిజైన్ అంతా కూడా మనకి ఈ నెట్టెడ్ మెటీరియల్లో నుంచి క్లియర్గా కనిపిస్తుంది. టోటల్గా చెప్పాలంటే పైన అంతా కూడా మనకి ప్లెయిన్గా అనిపిస్తుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే హెవీ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు. దీంట్లో బేస్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద మనకి మొత్తం కూడా పిటాయ వర్క్తో స్టోన్స్ యూస్ చేసుకుంటూ తీసుకొచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మనకి మొత్తం అంతా కూడా పర్ల్ వర్క్ ఇట్లా సర్కిల్స్ లాగా తీసుకున్నారు. అక్కడక్కడ మనకి మ్యాంగోస్ కూడా ఇచ్చారు. అలాగే పర్ల్ వర్క్తో పాటు మనకి దీంట్లో కుందన్ వర్క్ కూడా వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి వైలెట్ కలర్తో టూ సైడ్స్ కూడా ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. అంటే మెరూన్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ టూ సైడ్స్ కూడా మనకి వైలెట్ కలర్తో బోర్డర్ తీసుకుని దాని మీద కూడా మనకి పిటాయ వర్క్ వచ్చింది. కింద మనకి బీడ్స్తో ఒక చిన్న లేస్ వర్క్ వచ్చింది. అంటే టోటల్గా చూసినట్లయితే ఎక్కడా కూడా ప్లెయిన్ బోర్డర్ అనేది లేకుండా హెవీ లుక్ ఇచ్చారు మొత్తం. మరి దీనికి బ్లౌజ్ అలాగే ఓనీ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి వెల్వెట్ వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి వెల్వెట్ వస్తుంది. అంటే వన్ సైడ్ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. అది కూడా మనకి సెల్ఫ్ కలర్ స్కర్ట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి నెక్ పార్ట్ అంతా కూడా మనకి సన్నటి క్రీపర్ లాగా డిజైన్ చేశారనమాట. దీని మీద కూడా మనకి మోతీ వర్క్ అనేది యాడ్ చేశారు. తర్వాత కింద బోర్డర్లో మనకి స్కర్ట్లో కింద బోర్డర్లో ఏదైతే మనకి పిటాయి వర్క్ లోపలికి కుందన్స్ వర్క్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే వర్క్ని మనకి ఒక బోర్డర్ లాగా ఇక్కడ ఇచ్చారనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి రాసిల్క్ తీసుకుని బ్యాక్ వచ్చేసి మనకి నెక్ పెట్టుకోవచ్చు వెల్వెట్ మెటీరియల్ నెక్. హ్యాండ్స్కి మనకి ఇట్లా నెట్ ఇచ్చి ఓకే నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చి దానికి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఓన్లీ మెరూన్ వచ్చి ఫుల్ కాంట్రాస్ట్ ఓకే. టూ సైడ్స్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో మనకి రెడ్ కలర్ బేస్ తీసుకుని దాని మీద కుందన్స్ వర్క్ ఇచ్చారు. సేమ్ వర్కే మనకి ఇక్కడ కూడా యాడ్ అవుతుంది గ్రీన్ కలర్ మీద. అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కొంచెం బిగ్ బోర్డర్ సైజ్లో ఉంది ఇది. ఇదే బోర్డర్ సేమ్ మనకి అటువైపు కూడా ఇచ్చారనమాట. మళ్ళీ ఇంకొక టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్. దాంట్లో మనకి రెడ్ కలర్ మెటీరియల్తో ఏదైతే బోర్డర్ ఉందో ఈ బోర్డర్ని మిస్ చేసి హాఫ్ బోర్డర్ మాత్రమే మనకి ఇంకో టూ సైడ్స్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 10,590. నెక్స్ట్ డ్రెస్? నెక్స్ట్ మనం ఆరెంజ్ అంటే నియాన్ కలర్స్. నియాన్ కలర్ ఓకే. ఇది కూడా మనకి నెట్టెడ్ మెటీరియలే. పైనంతా కూడా మనకి జీరో సైజ్ నెట్ తీసుకున్నారు. అది కూడా ప్లెయిన్ తీసుకుని కలీజ్ స్టైల్లో తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి పర్ల్స్తో బుటీస్ ఇచ్చారు. పర్ల్స్ ఎప్పుడు మనకి జనరల్గా చూసినట్లయితే మనకి రౌండ్ వే పర్ల్స్ చూస్తూ ఉంటాం. దీంట్లో అలా కాకుండా డ్రాప్ టైప్ ఆఫ్ పర్ల్స్తో అలాగే లోపల ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్ మనకి వెల్వెట్ మెటీరియల్తో తీసుకున్నారు. తర్వాత చుట్టూ మనకి కుందన్ వర్క్ కూడా వచ్చింది. ఇలా మనకు ఒక 4-5 బుటీస్ ఇచ్చారనమాట ఫ్రంట్ సైజ్లో. ఒకటి వచ్చేసి లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఎల్లో తీసుకుని దాని మీద మళ్ళీ వైట్ కలర్ తీసుకున్నారు. వైట్ కలర్ లేస్ వచ్చింది. ఈ లేస్ అంతా కూడా మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక లేయర్ వచ్చేసి మనకి ఈ ఆరెంజ్ నెటెడ్ మెటీరియల్ అనమాట. అంటే 3 లేయర్స్ లాగా తీసుకున్నారు. తర్వాత కింద చూసినట్లయితే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మొత్తం ఒక బోర్డర్ లాగా తీసుకుని తర్వాత దానిపైన మనకి వర్క్ చేశారనమాట. ఇదంతా కూడా వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేసి దానికి కట్ వర్క్ని యాడ్ చేశారు. దానిపైన ఒక లేస్ వర్క్ కూడా ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి ఇంకా ఆపోజిట్గా ఉంటుంది.
వైలెట్ కలర్ కాంబినేషన్ తోని మొత్తం ఇలా చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకుంటూ వచ్చేసి కింద వైట్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ తో ఒక లేస్ ని యాడ్ చేశారన్నమాట స్కర్ట్ మొత్తం కింద చూసినట్లయితే ఈవెన్ గా కాకుండా మనకి ఇలా ప్రిల్స్ టైప్ లో డిజైన్ చేశారు ఫుల్ బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ బ్లౌజ్ నిటెడ్ మెటీరియల్ బ్యాక్ నెక్ మాత్రం వర్క్ వస్తుంది ఓకే బ్యాక్ నెక్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇదే కట్ వర్క్ ని మనకి బోర్డర్ లో కూడా యాడ్ చేశారు సేమ్ దానికి దగ్గరగా ఉండేటట్లు మనకి మొత్తం నెక్ అంతా కూడా వచ్చింది తర్వాత హ్యాండ్ స్పాట్ చూసినట్లయితే పింక్ కలర్ దీనికి ఇది లైనింగ్ ఆ అవునండి లైన్ ఓకే దీనికి లైనింగ్ కూడా ఆల్రెడీ ఇచ్చారండి ఆరెంజ్ లైనింగ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కి ఫోన్ ఎలా ఇచ్చారు వైలెట్ కలర్ మనకి కింద అంతా కూడా వైలెట్ కలర్ వెల్వెట్ మెటీరియల్ అలాగే ఫ్రిల్స్ లో కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇదే కలర్ తీసుకున్నారు కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఓని ఇచ్చారు దీనికి బోర్డర్ అంతా కూడా మనకి ఎల్ షేప్ లో వచ్చింది పైన షోల్డర్ పార్ట్ అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసి మనకి కట్ వర్క్ లాగా ఇట్లా ఇచ్చారు ఇదే సేమ్ డిజైన్ ని మనకి బోర్డర్ లో కూడా ఇచ్చారు స్కర్ట్ కి బోర్డర్ లో ఇంకొక టూ సైడ్స్ వచ్చేసి చిన్న బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్ లో వెల్వెట్ మెటీరియల్ పింక్ తో ఎలా అయితే ఒక బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి ఎల్ షేప్ లో ఇచ్చారన్నమాట దీని కాస్ట్ ఎంత ఉంటుంది 7690 నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు నెక్స్ట్ మనం వెల్వెట్ చూస్తున్నామండి ఓకే వెల్వెట్ మెటీరియల్ ఇంతకు ముందు మనం చూసినదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇప్పుడు మనం వెల్వెట్ చూస్తున్నాం చాలా గ్రాండ్ గా డార్క్ కలర్ తీసుకున్నారు దట్టు గ్రేప్ కలర్ తీసుకున్నారు స్కర్ట్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇది మనకి బెల్ట్ పార్ట్ వస్తుంది ఈ బెల్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ పిటాయి వర్క్ ఇచ్చారు అటు ఇటు వచ్చేసి మనకి ఒక లేస్ తీసుకుని మిడిల్ లో మనకి బ్యాక్ గ్రౌండ్ లో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద మ్యాంగో షేప్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ వచ్చింది కింద పార్ట్ అంతా చూసినట్లయితే మొత్తం వెల్వెట్ మెటీరియల్ గ్రేప్ కలర్ తీసుకున్నారు గ్రేప్ కలర్ మీద డార్క్ కలర్ కాబట్టి దాని మీద గోల్డ్ కలర్ తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు ఇది కూడా మనకి బిగ్ సైజ్ లో కలీజ్ లాగా వచ్చింది మొత్తం అంతా కూడా పార్ట్స్ లాగా తీసుకున్నారనమాట ప్రతి ఒక్క పార్ట్ లో కూడా మనకి కింద మ్యాంగో బుటీస్ అనేవి వచ్చాయి దాంట్లో కూడా బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ తీసుకుని దాని మీద మనకి ఫుల్ అన్ని రకాల బీడ్స్ తో మనకి వర్క్ చేశారనమాట ఫుల్ కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు వచ్చింది అంటే ఇక్కడ కూడా ప్లెయిన్ లాగా చిన్న బోర్డర్స్ లాగా ఇవ్వకుండా హెవీగా ఉండేటట్లు మొత్తం వర్క్ అంతా కూడా మనకి దీంట్లో చూపించారు తర్వాత బోర్డర్లో కూడా చాలా స్టైలిష్గా ఉండేటట్లు మొత్తం కుందన్స్ అలాగే పర్ల్స్ చిన్న చిన్న చంకీస్ ఫుల్ పిటాయి వర్క్తో యాడ్ చేశారు మనకి బోర్డర్ అంతా కూడా దాంట్లో కూడా పింక్ కలర్ ఒక చోట రెడ్ కలర్ ఒక చోట బ్యాక్గ్రౌండ్లో డార్క్ బ్లూ గ్రీన్ ఇలా ఆల్ కలర్స్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్తో మనకి వర్క్ చేసి మొత్తం ఫుల్ హెవీగా ఉండేటట్లు బోర్డర్ తీసుకున్నారు దీనికి మనకి అడ్జస్ట్మెంట్కి టూ సైడ్స్ కూడా మనకి లట్కన్స్ ఇచ్చారండి ఈ లట్కన్స్ కూడా మనకి చూసినట్లయితే యాంటిక్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది యాంటిక్ మెటీరియల్ లాగా కనిపించి కింద వచ్చేసి మనకి బాల్ వాయిలెట్ ఇచ్చారనమాట దీనికి ఓన్లీ అలాగే బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ ఇట్లానే సేమ్ వస్తుందండి బ్లౌజ్ ఓకే సేమ్ మెటీరియల్ తో మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి మొత్తం ప్లెయిన్ తీసుకుని దానిపైన మనకి బెల్ట్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ని మనకి ఇక్కడ యాడ్ చేశారు ఓన్లీ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ ఫుల్ కాంట్రాస్ట్ ఓకే స్కర్ట్ మొత్తం కూడా మనకి డార్క్ ఉంది కాబట్టి దానికి మనకి లైట్ కలర్ తో ఓనే డిజైన్ చేశారు టూ సైడ్స్ వచ్చేసి టూ సైడ్స్ మనకి బెల్ట్ దగ్గర ఏదైతే డిజైన్ చూసామో పిటాయి వర్క్ తో మధ్యలో మ్యాంగో డిజైన్ అటు ఇటు వచ్చేసి మనకి లేస్ సేమ్ డిజైన్ ని యాడ్ చేశారు ఇదే బోర్డర్ మనకి టూ సైడ్స్ వస్తుంది మిడిల్ పార్ట్ లో అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు ఆ తర్వాత టూ సైడ్స్ ఇదే బోర్డర్ టూ సైడ్స్ ఇదే బోర్డర్ ఓకే ఆల్మోస్ట్ అంటే హాఫ్ సారీస్ కన్నిటికీ కూడా టూ సైడ్స్ కూడా హెవీ బోర్డర్ ఇస్తున్నారు ఇదే బోర్డర్ మనం సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా కింద స్కర్ట్ పార్ట్ లో బోర్డర్ లో చూసామో సేమ్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట పింక్ మిడిల్ లో ఇచ్చేసి పర్ల్ వర్క్ తీసుకున్నారు తర్వాత అటు ఇటు వచ్చేసి మనకి పిటాయి వర్క్ తో మ్యాంగో డిజైన్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ యాడ్ చేశారు దీని కాస్ట్ ఎంత ఉంటుంది 6990 నెక్స్ట్ ఇంకొక వెరైటీ నెక్స్ట్ మనం నెట్ చూస్తున్నాం పింక్ కలర్ వావ్ లట్కన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు పింక్ కలర్ కి గోల్డ్ కలర్ తో లట్కన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ బాల్స్ తీసుకున్నారు మిడిల్ లో వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ తో స్టోన్స్ కూడా ఇచ్చారు అన్నమాట అంటే బీడ్స్ తీసుకున్నారు పైన పార్ట్ అంతా కూడా మనకి
మొత్తం నెటెడ్ ప్లెయిన్ తీసుకున్నారు. నెటెడ్ ప్లెయిన్ మీద లోపల వచ్చేసి మనకి చిన్న చిన్న లీవ్స్ డిజైన్ వచ్చింది. లోపల ఇన్నర్ పార్ట్లో సేమ్ కలర్తోనే మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అదేంటంటే మనకి ఈ నెట్ దానిపైన నెటెడ్ మెటీరియల్ ఇలా వచ్చేసరికి లోపల ఒక డిజైన్ కనిపిస్తుంది. మొత్తం ఫుల్ కలీస్తో వచ్చిందనమాట. ఇది 0 సైజ్ నెట్. దీనిపైన ఏంటంటే మొత్తం పైన అంతా కూడా ఏం వర్క్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి హెవీగా వర్క్ చేశారు. సేమ్ అండి, ఇక్కడంతా కూడా మనకి సర్కిల్స్ లాగా పర్ల్స్ డిజైన్ తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ మీద చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేసి లీవ్స్ వచ్చాయి అన్నమాట. ఓనీ అలాగే బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ మనకి పింక్ వెల్వెట్ పింక్, బ్యాక్ నెక్ మాత్రమే ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్. ఓకే, బ్యాక్ నెక్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ తో డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి సేమ్ అండి, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కి అటు ఇటు చిన్న క్రీపర్ వచ్చింది కదా, సేమ్ డిజైన్ యాడ్ చేశారనమాట కింద బోర్డర్లో. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చేసి దానికి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఓన్లీ పర్పుల్ ఇచ్చి, పర్పుల్ కలర్ బ్రింజాల్ కలర్. ఓకే ఓకే, 2 సైడ్స్ ఒక రకంగా, ఇంకొక 2 సైడ్స్ ఇంకొక రకంగా డిజైన్ వచ్చింది. ఓకే, బోర్డర్స్లో ఇక్కడ వచ్చేసి మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అటు ఇటు క్రీపర్ వచ్చి తర్వాత ఒక గ్రీన్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి సేమ్ బోర్డర్తో పాటు మనకి ఇక్కడ ఏదైతే ఉందో వైలెట్ కలర్ మీద ఒక క్రీపర్ లాగా సర్కిల్ టైప్లో ఈ బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 10,150. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం ఎల్లో చూస్తున్నాం. ఇది మామిడి పండు కలర్ వస్తుంది. ఇది డిఫరెంట్ మెటీరియల్, మొత్తం లేస్ వచ్చిందండి. అంతా కూడా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఇది లేస్ కదా, లేస్ లోపల ఇన్నర్ పార్ట్ లో క్రేప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దాని మీద సేమ్ కలర్ కాంబినేషన్తో లేస్ ఇచ్చారు. ఆ లేస్ అంతా కూడా మనకి కలీ స్టైల్లోనే తీసుకున్నారు. దాని మీద కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ లాగా చిన్న చిన్న డ్రాప్స్ని కూడా ఇచ్చారనమాట. దాని కింద ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా మనకి డిజైనర్ స్కర్ట్ లాగా కనిపిస్తుంది. కింద ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక అంటే కలశం మోడల్లో తీసుకున్నారు. చుట్టూ అంతా కూడా మనకి పర్ల్స్ ఇచ్చి మిడిల్లో మనకి రెడ్ కలర్, ఎల్లోకి కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ తీసుకుని దాన్ని వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. చుట్టూ కూడా మనకి సురాజ్కి స్టోన్స్ అలాగే కుందన్స్తో చక్కగా గ్రాండ్గా ఉండేటట్లుగా డిజైన్ చేశారనమాట. ఇట్లా మనకు ఒక 5, 4, 5, 6 అట్లా కంటిన్యూ చేశారు. బోర్డర్కి అలాగే ఈ బూటీస్కి మిడిల్ పార్ట్లో వచ్చేసరికి కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి 3 కలర్స్ తీసుకున్నారు, గ్రీన్ అలాగే పింక్. మిడిల్లో వచ్చేసరికి బ్లూ కలర్ మీద మనకి వర్క్ చేశారనమాట, వేవ్ లాగా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి ఇక్కడ జరీతో మనకి చిన్న డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత వెల్వెట్ మెటీరియల్ ఒక లైన్, అలాగే అంటే పిటాయి వర్క్తోనే మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక లైన్ డిజైన్ చేశారు. ఇట్లా ఆల్టర్నేట్గా ఒక బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి బ్లూ కలర్ అలాగే పిటాయి వర్క్తో మనకి ఒక చిన్న గోట్ వర్క్ లాగా వచ్చింది. పైన మనకి ఇలా బోర్డర్ వస్తుంది లంగాకి కింద. కింద మనం స్కర్ట్లో చూసాం కదండి ఈ బోర్డర్ వచ్చేసి, సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు. సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో స్కర్ట్లో అదే బోర్డర్ మనకి పైన బెల్ట్ పార్ట్లో కూడా ఇచ్చారు. బ్లౌజ్ అలాగే ఓని బ్లౌజ్ ఎల్లో. ఓకే, సేమ్ మెటీరియల్ ఎల్లో కలర్ వచ్చింది. దానికి సేమ్ బోర్డర్ అండి, మనకి బెల్ట్ పార్ట్లో అలాగే స్కర్ట్ పార్ట్లో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. మెరూన్ వస్తుంది, మెరూన్ కలర్. ఇది వచ్చేసి మొత్తం నెట్టెడ్ 0 సైజ్ నెట్టెడ్ తీసుకున్నారు. దాని మీద కుందన్స్ని ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్తో. 4 సైడ్స్ కూడా సేమ్ సేమ్ బోర్డర్ అండి. ఓకే, ఈ డ్రెస్కి వచ్చేసి మనకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్లో అలాగే కింద స్కర్ట్ పార్ట్లో బోర్డర్లో కూడా ఇచ్చారు. అదే బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు 3 కలర్స్తో, గ్రీన్ బ్లూ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ మనకు ఒక వేవ్ లాగా డిజైన్ వచ్చింది. 4 సైడ్స్ సేమ్ డిజైన్ రిపీట్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 6,390. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ బ్లూ అండి, నెట్ బ్లూ కలర్తోనే మనకి పైన నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దానిలో నుంచి లోపల షింబర్ మెటీరియల్లో డిజైన్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్లో కొంచెం డబుల్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్తో ఒక బోర్డర్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి ఫుల్ డిజైనర్ బోర్డర్ వచ్చింది. మొత్తం పిటాయి వర్క్తో సర్కిల్స్ లాగా తీసుకుని చిన్న చిన్న లీవ్స్ని ఇచ్చారు. దీనికి ఏంటంటే మిడిల్లో మాత్రం మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంది, ఎందుకంటే కింద షిమ్మర్ మెటీరియల్లో మనకి డిజైన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైనా మనం డిజైన్ యాడ్ చేసినా కూడా అది కనిపించదు, మొత్తం అంతా కూడా షిమ్మర్ మెటీరియల్ కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ప్లెయిన్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ మోడల్లో కొంచెం హెవీగా కొంచెం లెంతి తీసుకున్నారనమాట. మొత్తం పింక్ అండ్ రెడ్ కలర్ షేడ్స్లోనే వచ్చింది దీంట్లో అన్నీ కూడా. పైన ఏదైతే మనం పిటా వర్క్తో సర్కిల్స్ బోర్డర్స్ చూసామో ఆ బోర్డర్స్ మధ్యలో మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు.
మిడిల్ లో వచ్చేసి మనకి పిటాయి వర్క్ అలాగే లోపల ఫిల్లింగ్ అంతా కూడా నక్కీ వర్క్ తో కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. బేస్ ఏమో మనకి పింక్ కలర్ వచ్చింది. ఆ తర్వాత వెల్వెట్ మెటీరియల్ తో టూ సైడ్స్ బోర్డర్స్ తీసుకుని ఇదంతా కూడా మనకి పిటాయి వర్క్ తో నెట్టెడ్ స్టైల్లో వస్తుందండి. కొంచెం హెవీ బోర్డర్ వచ్చింది, లేస్ వర్క్ లాగా కనిపిస్తుంది, అలాగే మనకి నెట్టెడ్ స్టైల్లో ఉంటుంది. ఇదేంటంటే ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా మనకి కడ్డీ బోర్డర్స్ జరీతో ప్యూర్ జరీతో ఏదైతే లుక్ వస్తుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ వస్తుంది అనమాట. హెవీ బోర్డర్స్ ఇచ్చారు. సేమ్ లోపల ఇన్నర్ పార్ట్లో మనకి షిమ్మర్ మెటీరియల్ ఏదైతే ఇచ్చారో అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. దానికి హ్యాండ్స్ వచ్చేసి సేమ్ అండి. మనకి బెల్ట్ పార్ట్లో ఏవైతే టూ కలర్స్ యాడ్ చేశారో పింక్ కలర్ అలాగే మనకి పిటాయి వర్క్తో సేమ్ లైన్స్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు బోర్డర్స్. ఓన్లీ ఎలా వచ్చింది? ఓన్లీ పింక్ అండి. టూ సైడ్ వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుంది. బిగ్ బోర్డర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్లో ఏవైతే టూ బోర్డర్స్ తీసుకున్నారో అదే బోర్డర్స్ ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్తో ఒకటి, పిటాయి వర్క్తో ఒకటి, టూ సైడ్స్ మనకి సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక గోట్ వర్క్ ఇచ్చారండి. ఆ గోట్ వర్క్ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది గోట్ వర్క్ ఇక్కడ. తర్వాత ఇక్కడ బోర్డర్స్ మనకి పింక్ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇదే బోర్డర్స్ని మనం స్కర్ట్ పార్ట్లో చూసాము. కాకపోతే అక్కడ పిటాయి వర్క్తో లేస్ లాగా ఏదైతే వచ్చిందో నెటెడ్ టైప్లో ఆ మెటీరియల్ ఒకటి, ఆ డిజైన్ ఒకటి మనకి మిస్ చేసి మిగిలిన డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో ఉండేటట్లుగా ఇక్కడ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ ఎంత? 6,309. నెక్స్ట్ మనం నెట్ చూస్తున్నాం హాఫ్ సారీ. డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి హెవీగా బోర్డర్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మనకి వెల్వెట్ బోర్డర్స్ వచ్చాయి. ఇది మనం బెల్ట్ పార్ట్ చూస్తున్నాం. బెల్ట్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్తో ఒక బోర్డర్స్ తీసుకున్నారు, అది కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. మిడిల్లో ఒక సన్న లైన్స్ లాగా మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్తో సన్నటి లైన్స్ వచ్చాయి. తర్వాత కింద పార్ట్ అంతా కూడా మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ డిజైనింగ్ కనిపిస్తుంది. అది కూడా మనకి కలీస్తో తీసుకున్నారు. ఇంకా కింద బోర్డర్స్ చూసినట్లయితే త్రూఅవుట్ స్కర్ట్ సర్కిల్ మొత్తం అంతా కూడా మనకి వెల్వెట్ టైప్ ఆఫ్ బోర్డర్స్నే ఇచ్చారనమాట. మొత్తం అంటే లైన్స్ లాగా తీసుకుని మధ్యలో ఒక చిన్న వేరియేషన్ చూపించారు. టూ సైడ్స్ కూడా మనకి ఎల్లో అండ్ గోల్డ్ కలర్తో సన్నటి లైన్స్ లాగా తీసుకుని మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి లీవ్స్ లాగా కట్వర్క్ స్టైల్లో ఉండేటట్లు ఒక బోర్డర్ తీసుకున్నారనమాట. కాకపోతే డార్క్ కలర్ వల్ల మధ్యలో ఈ గోల్డ్ కలర్ వచ్చేసరికి వేరియేషన్ అనేది చక్కగా కనిపిస్తుంది. ప్లస్ దానికి కొంచెం స్టైలిష్గా కూడా ఉంది వెల్వెట్ మెటీరియల్ యాడ్ చేయడం వలన. బ్లౌజ్ అండ్ బ్లౌజ్ మనకి వెల్వెట్ బ్లౌజ్ వస్తుంది. వెల్వెట్ ఓకే. బోర్డర్స్ మాత్రం ఓన్లీ సన్నటి లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి టూ లైన్స్ లాగా ఇచ్చి వదిలేస్తారు. ఈ ఓనీ వచ్చేసి మనకి స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వెల్వెట్ మెటీరియల్ అలాగే మనకి ఇక్కడ ఏదైతే లైన్స్ ఇచ్చారో ఆ లైన్స్తో త్రూ అవుట్ ఫోర్ సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 5,590. నెక్స్ట్ మనం వెల్వెట్ చూస్తున్నాం అండి హాఫ్ సారీ. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే, బనారస్ మెటీరియల్ యాడ్ చేశారు మధ్యలో మనకు వస్తుంది. అంటే మొత్తం కలీ స్టైల్లో ఆల్టర్నేట్గా కాకుండా ఓన్లీ మిడిల్ పార్ట్లో మాత్రమే మనకి స్కర్ట్కి వచ్చేటట్లుగా బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. ఈ వెల్వెట్ మెటీరియల్కి బనారస్ ప్యాచ్ వర్క్ వచ్చింది. పైన వచ్చేసి మనకి సిల్వర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉండేటట్లు మనకు ఒక బుటీ ఇచ్చారు, ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఈ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసిన స్కర్ట్స్ అన్నిటికి కూడా సింపుల్గా ఉండేటట్లు మనకి బెల్ట్ పార్ట్ అంటే నడుము దగ్గర వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో వచ్చింది. పైన పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసరికి కొంచెం మళ్ళీ వెల్వెట్ మెటీరియల్ తర్వాత ఒక సన్నటి లేస్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి వైలెట్ కలర్ మీద మొత్తం కుందన్స్ వర్క్తో ఉండేటట్లుగా తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఎల్లో కలర్ నెట్టెడ్ మెటీరియల్ని డబుల్ ఫోల్డ్ చేసేసి మనకి ప్రిల్స్ టైప్లో ఇచ్చారనమాట. అంటే ఒక బోర్డర్ స్టైల్లో మనకి నడుము దగ్గర యాడ్ చేశారు. మిడిల్ పార్ట్లో మనకి ఇట్లా వస్తుంది. దీంట్లో ఏంటంటే మిడిల్ పార్ట్కి వన్ సైడ్ మాత్రమే ఒక త్రీ బూటీస్ని ఇచ్చారు మనకి. ఆ తర్వాత వన్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఎంటీగా ఉంటుంది. అంటే స్టైలిష్గా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. తర్వాత కింద బోర్డర్స్ చూసినట్లయితే వైలెట్ అంటే మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ వైలెట్ తీసుకుని దాని మీద మనకి స్టోన్ వర్క్ అలాగే గోల్డ్ కలర్తో జరీ వర్క్ వచ్చింది. తర్వాత పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే మనకి అంటే నెట్టెడ్ మెటీరియల్ని ఇచ్చారో
అదే మెటీరియల్ ని మనకి ప్రిల్స్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్, ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని కూడా మనకి సెపరేట్ లైన్స్ లాగా తీసుకున్నారన్నమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా ఎంటీ గానే కంటిన్యూ అవుతుంది. ఇది వన్ సైడ్ కాల్ అంటే మనం ఫ్రంట్ కాల్ అంటే ఫ్రంట్ వచ్చేటట్లుగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ వన్ సైడ్ ఇంకా కార్నర్ కంటే ఇటు పక్క నడుముకి కనిపించేటట్లుగా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మనం వేసుకునేటప్పుడు మనం కొంచెం చూసుకుని వేసుకున్నట్లయితే సరిపోతుంది. బ్లౌజ్ బనారస్ వచ్చిందండి, బ్రోకెట్. ఓకే, మిడిల్ పార్ట్లో మనకి ఏదైతే బనారస్ మెటీరియల్తో ఒక లైన్ ఇచ్చారో సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్కి ఇచ్చారు. దానికి ఏమో పింక్ కలర్ అలాగే క్రీమ్ కలర్తో ఉన్నటువంటి ఒక చిన్న లేస్ని యాడ్ చేశారు. ఓన్లీ ఎల్లో మస్టర్డ్ కలర్. దీంట్లో మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి ఒకటేలాగా ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద స్కర్ట్లో కూడా బోర్డర్ ఎండింగ్లో మనకి ఇట్లాగే వస్తుంది. సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి ఇంకొక టూ సైడ్స్ కూడా ఇస్తూనే మనకి ఎక్స్ట్రా ఈ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ వెల్వెట్ మెటీరియల్తో ఏదైతే స్టోన్ వర్క్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ అలాగే మనకి ఎల్లో కలర్ ఈ ఓనీ కలర్ కాంబినేషన్ ప్లస్ షిమ్మర్ మెటీరియల్తో బిగ్ బోర్డర్స్. దీని కాస్ట్ ఎంత అండి? 6,990. నెక్స్ట్ ఏ కలర్ చూపిస్తున్నారు? మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ లో లైట్ కలర్ కదా? లైట్ కలర్. పైనంతా మనకి నెట్టెడ్ మెటీరియల్ కలీజ్ తీసుకున్నారు, అది కూడా మనకి స్మాల్ సైజ్ లో కలీజ్ తీసుకున్నారు. పైన బెల్ట్ పార్ట్ లో వచ్చేసి అటు ఇటు మనకి గ్రీన్ కలర్ తీసుకుని మధ్యలో లేస్ ఇచ్చారనమాట. ఇది బెల్ట్ పార్ట్. కింద వరకు ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా అంటే చిన్న చిన్న స్టోన్స్ మాత్రమే యాడ్ చేశారు. ఇది కూడా మనకి షిమ్మర్ నెట్ వచ్చిందండి, ప్లెయిన్ నెట్ కాకుండా షిమ్మర్ నెట్ వచ్చింది. షైనింగ్ ఉంది నెట్ వచ్చేసి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. పైన చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లోనే ఒక బోర్డర్ని యాడ్ చేశారు. ఇది మొత్తం కూడా కట్ వర్క్ ఈ నెట్టెడ్ మీద అటాచ్ చేశారనమాట. తర్వాత అంతా వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. ఆ తర్వాత అటు ఇటు వచ్చేసి మనకి ఒక మజెంటా పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత పింక్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్తో బూటీస్ ఇచ్చారనమాట. దాని మీద కూడా కుందన్స్ వచ్చినాయి. ఆ తర్వాత అంతా కూడా మనకి గోల్డిష్ కలర్ కాంబినేషన్ కనిపించేటట్లు ఎక్కువ. మొత్తం అంతా కూడా పిటాయి వర్క్తోనే యాడ్ చేశారు. మొత్తం అంతా కూడా పిటాయి వర్క్తో దీన్ని డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి పింక్ కలర్ని కూడా దీంట్లో క్రియేట్ చేశారు. తర్వాత డార్క్ గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద మనకి దాని మీద ఒక లేయర్ లాగా వచ్చేటట్లుగా ఒక హిల్ టైప్లో మనకి మొత్తం పిటాయి వర్క్తో ఒక డిఫరెంట్గా ఒక లేస్ ఇచ్చారనమాట. మొత్తం చూసినట్లయితే హెవీ బోర్డర్ వస్తుంది. ఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి వెల్వెట్ వస్తుంది. ఇక్కడ మనకి స్కర్ట్ కి కింద బోర్డర్ కి యూస్ చేశారు. ఇక్కడ బోర్డర్ లో మనకి డార్క్ వెల్వెట్ తీసుకున్నారు, అంటే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారనమాట. మొత్తం స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి స్లీవ్స్ ఇచ్చారు. దీనికి కింద వచ్చేసి మనకి ఒకటి ఎక్స్ట్రా షిమ్మర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. అటు ఇటు వచ్చేసి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ప్లెయిన్ మెటీరియల్ తీసుకుని మిడిల్లో మనకి మిఠాయి బాగ్తో లేస్ ఇచ్చారు. ఓన్లీ మనకి పింక్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా మనకి యాజ్ ఇట్ ఇస్గా స్టోన్స్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి టూ సైడ్స్ ఇట్లాంటి బోర్డర్, టూ సైడ్ పెద్ద బోర్డర్ వస్తుంది. ఓకే, టూ సైడ్స్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్. స్కర్ట్ లో కింద బోర్డర్ లో కట్ వర్క్ స్టైల్లో రోజ్ ఫ్లవర్స్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ ని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నారో షిమ్మర్ మెటీరియల్ అలాగే గ్రీన్ అండ్ పింక్ కలర్ సేమ్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇంకొక టూ సైడ్స్ వచ్చేసరికి దీంట్లో హాఫ్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ కట్ వర్క్ బోర్డర్ని మిస్ చేసి మిగిలిన బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంకొక టూ సైడ్స్ ఇచ్చారు. చాలా బాగుంది. దీని కాస్ట్? 6,000. ఓకే వాసంతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ హాఫ్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి కలర్ఫుల్గా ఉన్న హాఫ్ శారీస్. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసూడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బై బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130 ఛానల్లో చూడండి.